హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ లావణ్య ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. నేను లావణ్య. ఈరోజు ఈ బ్యూటిఫుల్ ఫ్రేమ్ తయారు చేయబోతున్నాను. ఫస్ట్ కార్డ్బోర్డ్ తీసుకొని దాని మీద మీకు నచ్చిన లైట్ కలర్ షీట్ అంటించుకోవాలి. మళ్ళీ దాని మీద సరిపోయే డార్క్ కలర్ ఫోమ్ షీట్ తీసుకొని విడ్త్ ఏమో 2 ఇట్లా కట్ చేసుకోవాలి. లాంగ్ కూడా 2 కట్ చేసుకోవాలి. ఇలా ఇలా కట్ చేసుకొని ఇప్పుడు కార్డ్బోర్డ్ తీసుకొని దాని సైడ్స్ అంటించుకోవాలి. అట్లా 4 సైడ్స్ అంటించుకోవాలి. ఇలా 4 సైడ్స్ అంటించుకోవాలి. ఇప్పుడు ఒక ఫోటో తీసుకొని దాని మిడిల్లో అంటించుకోవాలి. ఇప్పుడు బ్లూ కలర్ ఫోమ్ షీట్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఫోటో చుట్టూరు అంటించుకోవాలి. ఇప్పుడు పింక్ కలర్ పేపర్ ఇలా స్క్వేర్ షేప్లో తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని మిడిల్లోకి ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వాటిని పెటల్ షేప్లో ఇలా కట్ చేసుకోవాలి. ఇలా 2 ఫ్లవర్స్ వచ్చేసినాయి. ఇప్పుడు యెల్లో కలర్ పేపర్ స్క్వేర్ పేపర్ ఇంత తీసుకొని చిన్న చిన్నవి వాటిని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. అలాగే రెడ్ కూడా చేయాలి. రెడ్ కలర్ పేపర్తో కూడా చేయాలి. ఇప్పుడు రెడ్ కలర్ పేపర్ తీసుకొని రెడ్ కలర్ ఫ్లవర్ తీసుకొని దాని మధ్యలో యెల్లో కలర్ ఫ్లవర్ అంటించుకోవాలి. యెల్లో కలర్ ఫ్లవర్ మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్ అంటించుకోవాలి. ఇందాక మనం చేసిన ఫ్లవర్స్ ఇలా అంటించుకోవాలి. ఇలా ఫోటోకి ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోమ్ షీట్ పీసెస్ ఉంటాయి కదా, వాటిని ఇలా డెకరేట్ చేసుకోవాలి ఖాళీ ఉన్న ప్లేస్లో. ఇప్పుడు ఫోటో ఫ్రేమ్ రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా. ఇది నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి.